श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम। सोमवारं पुट्टिन वाळ्ळ लक्षणालु एला उंटायो, सोमवारं पुट्टिन वाळ्ळु विद्यापरंगा उद्योगपरंगा व्यापारपरंगा ए रंगाल्लो राणिस्तारो, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, సోమవారం పుట్టిన స్త్రీ పురుషుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। సోమవారం పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్థిరంగా ఏ పని చేయరు, పనుల్లో ఎప్పుడూ మార్పులు చేస్తూ ఉంటారు। మనస్సు కూడా వీళ్ళకి ఎప్పుడూ స్థిరంగా ఒకే రకంగా ఉండదు, సందర్భం బట్టి వీళ్ళ మనస్సు మారిపోతూ ఉంటుంది। ఇతరులకు అసాధ్యం అనుకున్న పనులు కూడా సోమవారం పుట్టిన వాళ్ళు పెద్దగా శ్రమ పడకుండా తేలికగా చేస్తారు, అనేక మంది అభినందనలు పొందుతారని చెప్పుకోవచ్చు। కాబట్టి బాగా కష్టమైన పనిని సులువుగా ఎలా చేయాలనే విషయం సోమవారం పుట్టిన వాళ్ళ దగ్గరే మనం నేర్చుకోవాలి। అలాగే సోమవారం పుట్టిన వాళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది, చిన్న విషయాలను కూడా అతిశయోక్తితో మాట్లాడేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు। వీళ్ళకి ఊహాశక్తి చాలా ఎక్కువ, అందుకే సోమవారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే స్త్రీ పురుషులు చిన్న విషయాన్ని కూడా అనేక కోణాల్లో ఆలోచిస్తూ ఉంటారు। ఈ ఊహాశక్తి వల్లే ప్రతి విషయంలో అనవసరమైనటువంటి భయం, అనవసరమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటాయి। అందువల్ల ఊహాశక్తిని తగ్గించుకోవటం అనేది సోమవారం పుట్టిన వాళ్ళకి చాలా అవసరం। ఎప్పుడూ కూడా సోమవారం పుట్టిన వాళ్ళు భవిష్యత్తు గురించి, గతంలో జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు। అలాగే సోమవారం పుట్టిన వాళ్ళ మాటల్లో హాస్యం ఎక్కువగా ఉంటుంది, ఇతరుల మనస్సును తెలుసుకొని మాట్లాడటంలో వీళ్ళకి వీళ్ళే సాటి అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు। ఎవరితో మాట్లాడినా సరే సోమవారం పుట్టిన వాళ్ళు ఆచితూచి మాట్లాడేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు। అలాగే సోమవారం పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఎవరిని తొందరగా నమ్మరు, ఒకసారి నమ్మితే మాత్రం ఆ నమ్మకాన్ని ఎవరూ పోగొట్టలేరు, ప్రాణంతో కలిసిన బంధంలాగా భావిస్తారు, అలాంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। కాబట్టి సోమవారం పుట్టిన వాళ్ళ నమ్మకాన్ని ఎవరైనా పొందారంటే మాత్రం వాళ్ళని జీవితంలో విడిచిపెట్టరని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు। అలాగే సోమవారం పుట్టిన వాళ్ళు ఊహాలోకాల్లో ఎక్కువగా విహరిస్తూ ఉంటారు, పగటి కళ్ళు గంటూ ఉంటారు, ఆ కళలు నిజమవటానికి నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటారు। ఎప్పుడు కూడా వీళ్ళు శుభ్రంగా కనిపించడానికి ఇష్టపడతారు, ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకొని ఉంటారు, ఒక్కొక్కసారి అందరూ ఉన్నా కూడా ఒంటరిగా సమయం గడపటానికి ఇష్టపడే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। విద్యారంగం పరంగా పరిశీలిస్తే సోమవారం పుట్టిన వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగం బాగా కలిసి వస్తుంది, కవిత్వం కూడా బాగా కలిసి వస్తుంది। సోమవారం పుట్టిన వాళ్ళు కవులు అవ్వటానికి, రచయితలు అవ్వటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది, కళారంగంలో కూడా బాగా రాణిస్తారు। అలాగే ఉద్యోగపరంగా పరిశీలిస్తే సోమవారం పుట్టిన వాళ్ళకి పత్రికా రంగం బాగా కలిసి వస్తుంది, గాయకులుగా, ఉపన్యాసకులుగా, ఉపాధ్యాయులుగా, ఓడల మీద ప్రయాణం చేసేటటువంటి ఉద్యోగస్తులుగా, నేవీ ఆఫీసర్లుగా, పెయింటర్స్గా చాలా అద్భుతంగా రాణించడానికి ఆస్కారం ఉంది। అలాగే వ్యాపార పరంగా పరిశీలిస్తే వ్యవసాయం బాగా కలిసి వస్తుంది, సోమవారం పుట్టిన వాళ్ళకి వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది, జ్యువెలరీ షాప్ కలిసి వస్తుంది, రత్నాల వ్యాపారం, స్టోన్స్ బిజినెస్ కలిసి వస్తుంది, కాఫీ, టీ, పాలు, ఐస్ ఇలాంటి వాటి వ్యాపారాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి, చల్లటి పానీయాలకు సంబంధించినటువంటి ఏ వ్యాపారాలైనా సరే సోమవారం పుట్టిన వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి। ఆరోగ్యపరంగా మాత్రం నరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవటానికి, కొద్దిగా శీతల సంబంధమైనటువంటి సమస్యలు రావటానికి, జలుబు దగ్గు ఇలాంటివి రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది। సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి సోమవారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే చంద్రుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయాలి, ఓం శ్రీ చంద్రాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకుంటే జీవితంలో తొందరగా అదృష్టం సిద్ధిస్తుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।